సో ఈరోజు నేను చెప్పబోతున్న ఈ స్టోరీ నాకు సంబంధించిన నాకెంతో ఇష్టమైన ఒక వస్తువు గురించి. నిజానికి ఆ వస్తువు నా రూమ్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక షాపింగ్ మాల్లో నిస్సహాయ స్థితిలో ఉండేది. నాకు టైం దొరికిన ప్రతిసారి ఆ వస్తువు యొక్క యోగక్షేమాలు చూడడానికి నేను ఆ షాపింగ్ మాల్కు వెళ్తూ ఉండేవాడిని. కానీ ఆ వస్తువును ఆ షాపింగ్ మాల్ నుంచి నా రూమ్లోకి తీసుకుని వచ్చేంత శక్తి నా దగ్గర ఉండేది కాదు. కానీ ఎలాగైనా ఒకరోజు ఆ వస్తువును ఆ షాపింగ్ మాల్ నుంచి నా రూమ్లోకి తీసుకుని రావాలన్న కోరికతి నాలో బలంగా ఉండేది. దానికోసమే గత 6 నెలలుగా నా శక్తినంతా కూడబెట్టుకుంటూ ఈరోజు నా రూమ్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ వస్తువుని నా రూమ్లోకి తీసుకుని రాగలిగాను. So let me introduce my new family member. ఇదేంటి బ్రో, కొండను తవ్వి ఎలకన్ను పట్టినట్టు అన్ని పెద్ద పెద్ద కెమెరాస్ చూపించి చివరకు ఇంత చిన్న కెమెరా తీసుకున్నాం అనుకుంటున్నారా? నిజమే. ఈ కెమెరా పేరు సోనీ wx500. ఇది ఒక 7 ఇయర్స్ ఓల్డ్ కెమెరా. కానీ ఈ కెమెరా కొనడానికి నాకు 6 మంత్స్ పట్టింది. అయినా మీరు ఈ కెమెరా సైజును చూసి దీన్ని తక్కువ అంచనా మాత్రం అస్సలు వేయొద్దు. మనకు తెలుగులో అదేదో సామెత ఉంది కదా, పిట్ట కొంచెం కూతఘనమని, అలాంటిదే ఇది కూడా. ఏంటిది, నమ్మరా? అయితే మీకు ఖచ్చితంగా డెమో చూపించాల్సిందే. సో మొత్తానికి నా ఈ కెమెరాని నా రూమ్లో అయితే మౌంట్ చేశాను దీన్ని టెస్ట్ చేయడానికి. అండ్ ఈ కెమెరాలో మనం 30x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చట. అంటే ఒక డిఎస్ఎల్ఆర్తో మనం జూమ్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుందో అలాంటి ఎఫెక్ట్ మనం ఈ కెమెరాతోనే మనం క్రియేట్ చేయొచ్చు. కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు, అదేదో అంటారు కదా పిండి కొద్ది రొట్టె అని, తో సరిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే నా ఈ రూమ్లో ఈ కెమెరాని ఇక్కడ ఫిక్స్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే అక్కడ ట్రక్ కనిపిస్తుంది కదా, సో అంతవరకు మనం జూమ్ చేయాలి. అలాగే నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇలానో ఒక వస్తాను. సో దానికోసం మనం ఈ ఆప్టికల్ జూమ్ యూస్ చేసి నేను ఇక్కడ దాన్ని సెట్ చేసుకున్నాను. చూస్తున్నారా? సో మనం ఇంత జూమ్ చేసి అక్కడి నుంచి వస్తే మనం ఫోకస్లో ఉంటామా ఉండామా, బ్లర్ అయిపోతుంది ఆ ఫేస్ అనే దాని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. సో లెట్స్ గో. నియర్లీ నేను నలభై అడుగులు వేసుకుంటూ వచ్చాను. 40 ఇక్కడ వరకు వస్తుంది. అది అక్కడ ఉంది కెమెరా, కనిపిస్తుందా మీకు? కానీ అది ఇంతవరకు వస్తుంది. రెడీ? 1, 2, 3. నిజానికి ఈ కెమెరాను ఇలా జూమ్ చేసి వీడియోస్ని షూట్ చేయడానికి నేను తీసుకోలేదు. యాక్చువల్గా ఈ కెమెరాతో నాకెంతో ఇష్టమైన పోర్ట్రేట్ సినిమాటోగ్రఫీ చేయబోతున్నాను. అన్నట్టు పోర్ట్రేట్ అంటే మీకు అర్థం కాలేదు కదా, ఇది చూడండి. బ్రో ఈ కెమెరాతో వీడియో ఎలా ఉంది? సూపర్ కదా.
నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత జూమ్ చేశాను కదా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా ఫేస్ కనిపించేదేమో, బ్లర్ అయిపోతుందేమో అనుకున్నాను. కానీ సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. 6 నెలల నుంచి దాచిపెట్టుకున్న డబ్బుకు ప్రతిఫలం దక్కినట్టే. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా ఈ కెమెరాతోనే. అదే ఒకవేళ నేను మొబైల్తో మాట్లాడితే ఎలా ఉంటుందంటే. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అండ్ ఆల్సో ఈ ఆడియో నా మొబైల్ కెమెరా నుంచి వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అండ్ ఆల్సో ఈ ఆడియో నా కెమెరా నుంచి వస్తుంది. సూపర్గా ఉంది కదా క్వాలిటీ. ఇంకా చాలా నేర్చుకోవాలి ఈ కెమెరాకి సంబంధించి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. ఇంకొక డిఎస్ఎల్ఆర్ తీసుకోవాలి తొందరలో. దీన్ని తీసుకోవడానికి ఇంత చిన్న కెమెరాకు నాకు 6 మంత్స్ పట్టింది. ఇంకా అంత పెద్ద కెమెరా అంటే ఇంకొంచెం టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా తీసుకుంటాను. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ కెమెరాతో. నేను 8 రోజుల నుంచి దాచిపెట్టుకున్న డబ్బుకు ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తుంది.